లక్ష హోర్డింగ్స్ చూసారు ఎక్కడైనా? లింగూలు లింగడు అయ్యా కొడుకులు, ఇవాళకి వేరే నాయకులు లేరు, ఇక వాడే అంటాడు. మీకంటే నాకంటే నాయకులు లేవట, మాకు కిషన్ రెడ్డి గారు లేరా, లక్ష్మణ్ గారు లేరా, ఉన్నారా లేదా? ఇట్లా మస్తు మంది నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ నాయకులు ఇవ్వలేడు ఒక్కడే, లింగూలు లింగడు అయ్యా కొడుకులు ఇద్దరు ఏడికైనా వాళ్ళే. ఇలా ఫోటో కూడా వాళ్ళే, రాంగరాంగ బాత్రూంలో ఫోటో ఉన్నది. మేము కాంప్లైంట్ ఇచ్చారా, ఎట్లా చేస్తారా అని అన్న ఆ అన్న ఫోన్ చేసిండు. మొన్న కర్మేలో కూడా కట్టడం జరిగింది. ఆ అన్న ఫోన్ చేసి, అన్న ఏందన్నా మీ బీజేపీ కాంప్లైంట్ ఇచ్చారట ఏంది అన్నారు. అవునన్న, ఇంతకుముందు కరీంనగర్లో కూడా నిజామాబాద్ ఇట్టే కాంప్లైంట్ ఇస్తామని చెప్పి అన్న. అన్న గదే నాకు సోయలేదు, నాకు కూడా గదే ఇబ్బంది అనిపిస్తుంది అన్న అన్నాడు. ఏమి ఇబ్బంది తమ్ముడు అన్న? అన్న 5 రోజులే అన్న, నాకు అలవాటైన. కొంతమంది తెలుసా అన్న, పొద్దున్న ఇది ఓవాలన్నా కొంతమంది నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతే వస్తుంది అవునా కదా. కొంతమంది సీడ్ అవుతారు, అది తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునా కదా, చెప్తలేరు. కొంతమందికి పొద్దున్న ఛాయ్ తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. ఈ రాంగరాంగ 5 రోజులు తా తమ్మునికి 5 డేస్ అయినా రోజు ఆ పబ్లిక్ టాయిలెట్కి రోజు పోతున్నా, పొంగ పొంగ కేసీఆర్ సార్ ఫోటో చూసి పోతున్నా వస్తున్నా. ఇక మీరు కాంప్లైంట్ ఇచ్చారు, కాంప్లైంట్ ఇస్తే ఆ బాత్రూమ్ కాడ కేసీఆర్ సార్ ఫోటో తీసి పడేశారు. ఇవి పోదామంటే ఇది వస్తలేదని అంటాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, కేసీఆర్ సార్ ఫోటో తీసి పోడు వచ్చుడు, పోడు వచ్చుడు. ఆయన ఫోటో తీసారు 2 రోజులు, ఇది ఓక నా కడుపంతా నస్తుంది అని అంటాడు. అంటే బాత్రూమ్లో కూడా కేసీఆర్ సార్ ఇచ్చిపడతాడు. ఇవాళ కిలో బియ్యం అన్న, కిలో బియ్యము రూపాయి కేసీఆర్ సార్ కడతాడు, కిలోకు రూపాయి మనం కడతాం అవునా కదా. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతుంది అన్న, దొరుకుతుందా? ఇలా 29 రూపాయల 65 పైసలు, ఎంత 29 రూపాయల 65 పైసలు పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం ఇస్తుంది. మరి రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టాలన్నా? గద్దమ్ముక్కుతోని బ్యూటీ పార్లర్ వచ్చి అందంగా దిగి కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు. ఇలా ప్రజలకు నేనే అప్పీల్ చేస్తున్నా, 29 రూపాయలు ఇచ్చేటువంటి పువ్వు గుర్తు కొట్టేస్తారా, 1 రూపాయి ఇచ్చే కారు గుర్తు కొట్టేస్తారా, ఒక్కసారి ఆలోచించండి. మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఇలా 10,000 రూపాయలు బిచ్చం వేసినట్టు అది కూడా 5 రూపాయలు 5,000 2,000 అందరికీ రాలే. అలా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దాని కమిషన్ తప్పుడు అసలు ముఖ్యమంత్రి పాస్పోర్ట్లో బ్రోకరు, వాళ్ళ నాయకులు అంతా కూడా బ్రోకర్గా మారారు, వాళ్ళు కూడా కమిషన్ దొబ్బుడు చంపుడే. ఇవాళ 5,000 కూడా ఎక్కడ ఇవ్వలే, ఇవాళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పి ఆయనతో పైసలు ఖజానా ఖాళీ చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. ఇలా దేశం అంటే మోడీ గారు ఏదో అమ్ముతున్నట. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునేది ఎవడు, ఎవరు? ఇలా హైదరాబాద్లో సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను అమ్మేది ఎవరు? ఇవాళ ఈయన అమ్ముకుంటూ నరేంద్ర మోడీ అంట ఇవి అమ్ముతుండే అమ్ముతున్నట. నిన్నే అమ్ముతాం బిడ్డ, నాసు నిన్నే కుదిరేట మనసు వస్తుంది. ఇలా 10,000 రూపాయలు ఇవ్వలే, 10,000 రూపాయలు ఇయ్యక మళ్ళా 10,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆపిన నేను. నా సంతకాన్ని పోర్జరీ చేసి 10,000 రూపాయలు ఆపింది ఎవరు? గట్టిగా చెప్పాలన్నా. నా లెటర్ హ్యాండ్ను పోర్జరీ చేసి దొంగతనంగా ముద్రించిన దొంగల మూట నాయకుడు ఎవరు? 10,000 రూపాయలు ఆపింది ఎవరు? మరి అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమన్నా? నేను చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చే 10,000కు క్యూ కడితే మన ఒక ముస్లిం మహిళ వృద్ధ మహిళ మొన్న చనిపోయింది, చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో మేయర్ పదవి గెలుచుకోబోతున్నది. మేయర్గా గెలిచిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంటికి, ఈ వరదల సందర్భంగా ఇబ్బంది పడ్డ ప్రతి పేదోళ్ళ ఇంటికి 20,000 రూపాయలను వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేసే బాధ్యత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.